హాయ్ ఎవ్రీబడి, లాస్ట్ ఎపిసోడ్లో చాలా ఏడిపించానని చాలామంది చెప్పారు. ఈ ఎపిసోడ్లో డెఫినెట్లీ ఏడిపించను. ఎందుకనంటే ఈరోజు నేను మాట్లాడిపోయే ఆ మనిషి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఇవాళ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఈ పర్సన్కి చాలా బిరుదులు ఉన్నాయి. క్లిష్టం ఏంటంటే అన్నిటికీ పూర్తి స్థాయి న్యాయం చేసింది, చేస్తూనే ఉంది, ఇంకా చేస్తుంది. ఫైర్ బ్రాండ్, గొప్ప మహిళా నేత, ఒక మంచి లీడర్, ఒక గొప్ప భార్య, అమ్మ, అన్నిటికన్నా నా దృష్టిలో ఎంతకన్నా గొప్ప అమ్మమ్మ ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. లాస్ట్ టైం చెప్పా కదా బాపమ్మ అని, దానంత కాదు కానీ నా దృష్టిలో చాలా గొప్ప అమ్మమ్మ. బాండ్ పేపర్ మీద రాసిస్తాను నేను, నా బిడ్డ తెలిసిన ప్రతి ఒక్కరూ ఒప్పుకోక తప్పని నిజం అది. అమ్మ, నాకు ఎప్పుడూ మదర్ మెటీరియల్ కాదు. నాకు చాలా తక్కువగా తినిపించడం, నాతో చాలా తక్కువగా ఉండటం, అన్నీ తక్కువే. ఎందుకంటే నా చిన్నప్పుడే అమ్మ రాజకీయాల్లోకి వచ్చేసింది. సో అలా నాకు ఎప్పుడూ అమ్మ దగ్గర ఉండేది కాదు. కానీ నాకు డెలివరీ అయినప్పుడు అమ్మకన్నా ఎగ్జైటెడ్ ఎవ్వరూ లేరేమో, అంత పిచ్చి ప్రేమ మనవరాలంటే. నాకు డెలివరీ అయ్యాక నిద్ర డిస్టర్బ్ అవుతుందని పుట్టినరోజు నుంచే అమ్మ దగ్గరే పడుకోబెట్టుకుంది నా బిడ్డని. ఎవ్రీ 2 అవర్స్కి అలారం పెట్టుకొని మరీ పాలు పట్టేది. అమ్మున అన్న ప్రశ్న అంటే అది 6 మంత్స్ అయ్యేవరకు అసలు అమ్మ ఒక రూమ్ అండ్ అమ్మున, అదే తను ప్రపంచంగా మార్చేసుకుంది. నాకు చేయలేనివన్నీ దానికి చేసుకుంది. చిన్నప్పుడు మా అమ్మకి అండ్ మా పాపమ్మకి ఎప్పుడూ నా గురించి కొంచెం డిస్కషన్ అయ్యేది. అది ఎందుకో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నన్ను మాత్రం చిన్నప్పుడు ఫుల్ ఫుట్బాల్ ఆడుకునే మా అమ్మ దాన్ని మాత్రం పల్లెతు మాట అన్న విందు, పడనివ్వదు. చిన్నప్పుడు అంటే చెప్పాలి, అమ్మ రాజకీయ ప్రస్థానం. అసలు మా ఇంటి గడప దాటి మా ఇంటి కోడలు ఇలా ప్రపంచంలో ఉన్న చాలామంది ఇంటి ఆడపడుచుగా ఎలా మారిందో ఇవాళ చెప్పే ముందు కొంచెం 80s లోకి వెళ్ళిపోదాం. అమ్మ బాల్యం, కాలేజ్ డేస్ అండ్ తర్వాత పెళ్ళి అండ్ క్రమేణా చెప్పుకుందాం. శ్రీమతి కొండా సురేఖ, 80s లో తుమ్మా సురేఖ. తుమ్మా చంద్రమౌళి రాధవల్ల 5వ సంతానంలో అమ్మ 3rd. పైన 2 అక్కలు, 1 చెల్లి, 1 తమ్ముడు. వాళ్ళ నాన్న ఇంజనీర్ అయ్యేసరికి చాలా ట్రాన్స్ఫర్స్ అయ్యేవి. అది చూసి వీళ్ళకి చదువు భంగం అవుతుందని హనంకొండలో ఇల్లు కట్టించేసి పిల్లలతో అమ్మమ్మను ఉంచేశాడు. సో అమ్మ చదువుకొని ఇంతంతా పెట్రోల్ పంప్ వెనకాల అప్పట్లో ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్లో. అమ్మ ఇంట్లో 3rd అన్నా కదా, 2nd పెద్దమ్మ అండ్ అమ్మ కొట్టుకుంటే బట్టలు చిరిగేవని టాక్. అసలు ఫుల్ టు రెబెల్. పాప పేరు ఇంట్లో ఏంటో తెలుసా? రాణి. సో తుమ్మ రాణి గారి స్టేజ్ అర్థమైంది కదా. ఇంట్లో అమ్మకి ఒకే పని ఇంట్లో, అది తనకి జీవితంలో చాలా అవసరం వచ్చింది, వంట చేయటం అండి. వంట డ్యూటీ అమ్మది ఆ ఇంట్లో. మీ ఎవ్వరికి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తా ఇవాళ అమ్మ గురించి. చాలా ఇంట్రెస్టింగ్ ఫీమేల్ అనిపిస్తుంది నాకు, బికాజ్ నేను చాలామందిని చూసాను, రాజకీయ నాయకులని, యూనో, నేతలను చూశాను. కానీ షీస్ బిట్ డిఫరెంట్ బిఫోర్ అండ్ వెరీ డిఫరెంట్ ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పుకోవాలి. బికాజ్ పెళ్ళికి ముందు తను పెరిగిన ప్రపంచం అంతా చాలా వేరు, చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, అందరు అక్కల మధ్యలో చాలా ప్యాంపర్డ్గా ఏదంటే అది కావాలని, ఏదంటే అది చేసేలాగా పెరిగిన వ్యక్తి తను. షీఈస్ ద 2nd ఫీమేల్ స్కూటర్ నడిపింది వరంగల్లో. ఫస్ట్ ఒక మేడం ఎవరో నడిపారంట, నాకు తన పేరు సరిగ్గా గుర్తులేదు, బట్ 2nd పర్సన్ ఫీమేల్ స్కూటర్ నడిపింది వెస్పా అంటే అమ్మనే. ఎల్బీ కాలేజ్కి వాళ్ళ నాన్న స్కూటర్ మీద వెళ్ళేదంట అప్పుడమ్మ. దట్స్ ఇన్ 80s, గ్రేట్ కదా.
అమ్మ స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఇది. అసలు ఇప్పటికీ కూడా దాన్ని బ్యాడ్మింటన్లో కొట్టేటోడు ఉండడు. షీస్ లైక్ అ ప్రో ఇన్ బ్యాడ్మింటన్. చాలా బాగా ఆడుతుంది. అండ్ ప్రతి ఎలక్యూషన్ కాంపిటీషన్లో మా అమ్మకి ఫస్ట్ ప్రైజ్, ఎస్సే రైటింగ్లో ఫస్ట్ ప్రైజెస్. సో దానికి నాకున్న సర్టిఫికేట్స్లో, ఐ మీన్ దానికి ఉన్న సర్టిఫికేట్స్లో నావి ఆల్మోస్ట్ ఒక 1/4 ఉంటాయేమో. ఎన్ని ఎలక్యూషన్ కాంపిటీషన్స్ విన్ అయ్యిందండి బాబు, ఇవాళ నోరేసుకుని బయటకు వస్తే తెలుస్తుంది కదా. బట్ యునో షీ వాజ్ లైక్ ఎ ఫైర్ బ్రాండ్ ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే టైప్లో షార్ట్ హ్యాండ్ అండ్ లాంగ్ హ్యాండ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి అమ్మకి. సో షీస్ వెరీ ప్రో ఇన్ అందులో కూడా. అమ్మకి కాలేజ్ డేస్లో ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళంట, సబిత, శారద, శ్రీదేవి అండ్ సురేఖ. వాళ్ళ బ్యాచ్కి కాలేజ్లో సిండికేట్ అని పేరు. ఎక్కడికి వెళ్ళినా నలుగురు వెళ్ళేవారంట. ఎక్సైజ్ కాలనీలో బస్ ఎక్కితే ఎల్బి కాలేజ్ స్టాప్లో దిగి డైరెక్ట్గా సినిమాకి వెళ్ళిపోయేవారంట. సినిమా అయిపోయిపోయినా ఇంటికి వెళ్ళాలి కాబట్టి మధ్యలోనే బస్కి టైం అవుతుందని వెళ్ళిపోయేవారంట. సరే రోజు సినిమాకి పైసలు ఎక్కడివి అంటే కొన్న గైడే కొనాలి అని అమ్మమ్మకి అబద్ధం చెప్పటం, డైరెక్ట్గా స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి ప్రొఫెసర్లని పైసలు అడిగి బలవంతాన వాళ్ళతో బెదిరించి తల కొట్టుకొని వాళ్ళు ఏం చేయాలో తెలియక వీళ్ళకి పైసలు ఇచ్చి పంపించేవారంట. అండ్ ఈ బ్యాచ్ని అబ్జర్వ్ చేసి మా నాన్న వాళ్ళ బ్యాచ్ ఫాలో అయ్యేవారంట. నాన్న ఇప్పటికీ చెప్తారు ఈ బ్యాచ్లో శ్రీదేవి ఆంటీ కొంచెం స్మార్ట్గా ఉండేవారంట. ఆమెకి ట్రై చేస్తూ అమ్మకి పడిపోయా అని. సో వీళ్ళ లవ్ స్టోరీ చాలా పెద్దది, అది ఇంకో ఎపిసోడ్లో చెప్తా. కానీ ఫైనల్లీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు తిరుపతికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. తర్వాత అమ్మ ఏదో బ్యాంక్ పోస్ట్కి కూడా అప్లై చేస్తే కాల్ లెటర్ కూడా వచ్చిందంట. పెళ్ళయ్యాక ఏం చేయాలో తెలియక టైప్ నేర్పించుకుందామని టైప్ ఇన్స్టిట్యూట్ కూడా పెట్టుకుందాం అనుకుందంట. కానీ తడా, తానొకటి తలుచుకుంటే దైవం మరొకటి తలుస్తాడని పెళ్ళయ్యాక నాన్న విద్యార్థి రాజకీయాల్లో తిరుగుతుండేవాడు. నేను పుట్టాక సరిగ్గా 4 రోజులకి నాన్న మొదటిసారి మంచినీరు వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు. సర్పంచ్ తర్వాత సర్పంచ్ అయ్యారు. అలా ఊర్లో రాజకీయాలు చేస్తూ ఉండేవాడు. అమ్మ అప్పుడు సాధారణ గృహిణిగా వచ్చే వాళ్ళకి వండి పెడుతూ, చెప్పా కదా వంట అవసరం పడింది అని, అప్పుడు అవసరం పడింది, వచ్చే వాళ్ళకి వండి పెడుతూ నన్ను చూసుకుంటూ నాన్న కోసం ఎదురు చూస్తూ ఇంట్లో అన్ని పనులు చేసుకునే సాదా సీదా మధ్యతరగతి భార్య. అది 1995. నాన్న వంచనీరులో ఎంపీటీసీగా గెలిచి గీసుకున్న ఎంపీపీ కావాలని దృష్టిలో పెట్టుకొని చాలా ధైర్యంగా ముందుకు పోతూ గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుంటున్నాడు. అనుకున్నట్టుగానే ఎంపీపీ బీసీ జనరల్ కోటాకు వచ్చేసింది. నాన్న హ్యాపీ. కానీ సడన్గా నాన్న ప్రత్యర్థులు రాత్రికి రాత్రే అది మార్చేసి బీసీ లేడీగా చేశారు. చెప్పా కదా కొండామురళి రాజకీయ ప్రస్థానం అంత ఈజీగా లేదు. నాన్న చాలా డిసప్పాయింట్ అయ్యాడు. కానీ ఏదో సాధించాలని కసి వెంటనే అమ్మతో నామినేషన్ వేపించి యునానిమస్గా ఎంపీటీసీగా చేసి ఎంపీపీగా ఎన్నిక చేయించుకొని తన రాజకీయ ప్రత్యర్థులకి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ఇలా అమ్మ అనివార్య కారణాలతో అనుకోకుండా భర్త మాట జవదాటని భార్యగా రాజకీయాల్లోకి వచ్చేసింది. అప్పటి మాధవ్ నరసింహారెడ్డి గారు షాయంపేట ఎమ్మెల్యే మరియు మంత్రి, ఆయన అనుచరులుగా అలా ఉంటూ వీళ్ళ కష్టానికి ప్రతిఫలంగా వైఎస్ఆర్ దృష్టిలో పట్టడంతో అమ్మకి 1996 పీసీసీ మెంబర్గా అవకాశం వచ్చింది. అప్పటి నుంచి గ్రౌండ్లో బాగా తిరిగి తనకంటూ ఒక క్యాడర్ని పెంచుకొని ఉన్న కొండా కపుల్కి ఒక మంచి లీడర్ అండ దొరకటంతో ఒకరోజు సోనియా గాంధీ పత్తి రైతుల ఆత్మహత్య కోసం అని చెప్పి వరంగల్కి వచ్చింది. సో అక్కడ మాధవ్ నరసింహారెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆమెకు అర్థం కాలేదు. సో వెంటనే రాజశేఖర్ రెడ్డి గారు అమ్మను ముందుకు తోసేశారు. సో అలా వాళ్ళు తెలుగులో చెప్తుంటే సోనియా గాంధీ గారికి హిందీలో అమ్మ అనువదించడం మొదలుపెట్టింది. ఇంట్రెస్టింగ్గా
ఆమెకేం నచ్చిందో నాకు తెలీదు అమ్మలో. ఆ రోజు ఆ మీటింగ్ అయిపోయాక కాంగ్రెస్ భవన్లోకి వెళ్ళినప్పుడు, మీటింగ్ అయిపోయాక తను కిందికి దిగుతూ వెళ్ళిపోయినప్పుడు అమ్మ ఐడి కార్డ్ తన కాళ్ళ దగ్గర పడిందంట. సో అమ్మ సెకండ్ ఫ్లోర్లో ఉంది, సోనియా గాంధీ గారు వెళ్ళిపోతున్నారు. సో అమ్మ జస్ట్ ఇలా వంగి చూసినప్పుడు తన ఐడి కార్డ్ కింద పడింది. సో ఐడి కార్డ్ తీసి పైకి ఇలా చూసిందంట. చూసి వెంటనే అమ్మను చూడగానే రాజశేఖర్ రెడ్డి అంకుల్తో చెప్పిందంట, ఇస్కో ఢిల్లీకి లేచావని. సో అమ్మని తీసుకురమ్మని ఢిల్లీకి చెప్పిందని చెప్పి, అప్పుడు రాజశేఖర్ రెడ్డి అంకుల్ 99లో ఆయన ఢిల్లీకి తీసుకెళ్లారు. అలా 99లో కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్, ఏఐసిసి మెంబర్, అండ్ అలాగే 99లో షీ వాజ్ అన్ ఎమ్మెల్యే క్యాండిడేట్. ఇందులో నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాల్సింది ఏంటంటే, అమ్మ టికెట్కి ట్రై చేసేటప్పుడు నేను 6th క్లాస్లో ఉండే. సో నాన్న చెప్పారు అమ్మ టికెట్కి ట్రై చేస్తున్నాము, సో కొన్ని రోజులు హాస్టల్లో ఉండాలి అని. నేను చెప్పాను సరే అని. సో హాస్టల్లో వేసేసారు నన్ను 2 ఇయర్స్. ఐ స్టిల్ రిమెంబర్, అంటే నాకు గెలుపు ఓటమల్ అనేది అప్పటికి తెలీదు. అమ్మకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది అని అంటే ఎమ్మెల్యేగా గెలిచిపోయింది అని అనుకున్నాను నేను. సో అప్పుడు నాకు బాగా గుర్తుంది, ఆర్చీస్లోకి వెళ్ళి ఒక విన్నర్ అని చెప్పేసి ఒక గ్రీటింగ్ కార్డ్ ఉండింది. అది అప్పుడే నేను హాస్టల్కి తీసుకెళ్ళిపోయాను. ఎప్పుడు అమ్మ నామినేషన్ కోసం నేను వచ్చినప్పుడే అది తీసుకెళ్ళిపోయాను. అండ్ అమ్మ రిజల్ట్స్ వస్తాయి అన్న రోజు అది రిజల్టా ఏంటా అని కూడా తెలీదు. నేను ఇవాటికి కూడా ఐ విల్ షేర్ దట్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో పెడతాను. గివ్ మీ సమ్ టైమ్, ఒక 2 డేస్లో నేను ఇన్స్టాగ్రామ్లో ఆ లెటర్ పెడతాను. బికాస్ కరెక్ట్ అమ్మ ఏ రోజైతే కౌంటింగ్కి వెళ్తుందో కౌంటింగ్ సెంటర్కి వెళ్ళేటప్పుడే పోస్ట్ మ్యాన్ అమ్మ చేతికి ఇచ్చారంట ఆ విన్నింగ్ లెటర్. సో ఒక కూతురుగా నాకు అట్లీస్ట్ అమ్మకి గెలుపు ఓటంలో కూడా తెలియని చిన్న వయసులోనే షీ బికేమ్ అన్ ఎమ్మెల్యే. షీ వాజ్ లైక్ 34 ఇయర్స్ వెన్ షీ బికేమ్ అన్ ఎమ్మెల్యే ఫర్ ఫస్ట్ టైం. అండ్ కాంగ్రెస్ పార్టీలో, నేషనల్ పార్టీలో ట్రెజరర్గా, ఏఐసిసి మెంబర్గా ఒక లేడీ ఉండటం అనేది చాలా అరుదుగా జరిగింది. ఇలా 4 సార్లు ఎమ్మెల్యే, 1 టర్మ్ మంత్రిగా తన సేవలను ప్రజలకు ఇస్తూనే ఉంది. నాకు అమ్మ ఎంత స్పెషల్ అంటే, షీఈస్ మై ఫేవరెట్ పాలిటీషియన్. ఒక కన్న తల్లి ఫేవరెట్ పాలిటీషియన్ అండ్ ఇన్స్పిరేషన్ అంటే ఇంకేం కావాలి. నా లైఫ్లో నేను మర్చిపోలేని రోజు అంటే నా ఫస్ట్ ఓట్ అమ్మకి వేసినప్పుడు. ఎంత గొప్ప ఫీలింగ్, ఒక కూతురు, ఒక కన్న కూతురు ఒక కన్న తల్లికి ఫస్ట్ ఓట్. ఇట్ వాజ్ లైక్ యునో మై డ్రీమ్ కమ్ ట్రూ. నా ఫేవరెట్ పాలిటీషియన్, నా ఫేవరెట్ పాలిటీషియన్ అండ్ మై ఫేవరెట్ పర్సన్ హూమ్ ఐ ఓటెడ్ వాజ్ విత్ మీ ఇన్ ద సేమ్ హోమ్ ఫర్ సో లాంగ్. నేను అమ్మతో ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాను, అమ్మతో తిరుగుతున్నాను, అమ్మతో మాట్లాడుతున్నాను. ఎంతమందికి, చాలామందికి అమ్మని కలవాలని ఉంటుంది, చూడాలని ఉంటుంది. బట్ అలాంటి అమ్మతో కోటేసిన ఒక కార్యకర్తగా ఉండటం అనేది ఐ ఫీల్ సో గుడ్. బయటకు వెళ్తే అందరూ మీ మదర్ మాకు ఇన్స్పిరేషన్, తను మాట్లాడుతూ ఉంటే అలా వింటూ ఉండాలనిపిస్తుంది, ఇవన్నీ అంటుంటే ఒక ప్రైడ్ స్మైల్ ఇస్తా. చాలా సింపుల్గా, అసలు ఏ మెటీరియలిస్టిక్ ఆనందాలు లేకుండా, ఎన్ని టెన్షన్స్ ఉండా, గుండె నిబ్బరంగా ఉండే అమ్మ నవ్వు వెనకాల చాలా కష్టాలు ఉన్నాయి. నాన్న మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు, నాన్న జైల్లో ఉన్నప్పుడు అమ్మ చాలా ధైర్యంగా పోరాడి ఇవాళ ఈ స్టేజ్లోకి వచ్చింది. ఈ స్థాయికి రావాలంటే దాని వెనకాల అమ్మ ధైర్యం, దాని పోరాట శక్తి, దాని మొండితనం. అమ్మ ఎంత మొండితో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకనొక అక్రమ కేసులో అమ్మ ప్రత్యర్థులు నాన్నని జైలుకి పంపారు. అమ్మని ఒక రాత్రి ఎలాగైనా లాకప్లో ఉంచాలి, ఒక ఆడదాన్ని లాకప్లో ఉంచాలి అని కేసు పెట్టి అరెస్ట్ చేశారు. లాకప్లో అమ్మ ఏడవాలని, కూర్చోబెట్టాలని ఆ పొలిటీషియన్, ఆ సంబంధిత ప్రత్యర్థి, ఆ ప్రతి ఒక్క అర్ధగంటకి అక్కడున్న పోలీసులకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు, కూర్చుందా, ఏడుస్తుందా లేదా అని. అమ్మ 11కి అరెస్ట్ చేసి లోపల పెట్టారు. అప్పుడు నేను 9 ఇయర్స్ ఉంటాను. అమ్మ చెప్పింది, ఏడవద్దు,
మంచినీళ్ళు తాగొద్దు, ఏమీ తినొద్దు, ఎక్కడా కూర్చోవద్దు. నాన్న మీద ప్రేమ ఉంటే అలాగే నిల్చో. అలా చెప్పి లాకప్ లోపల అమ్మ, బయట నేను. పొద్దున 11 గంటలకు స్టార్ట్ చేస్తే కోర్టుకు తీసుకెళ్తారేమో అనంటే తీసుకెళ్ళలేదు. ఎందుకనంటే వాళ్ళ దృష్టి అంతా ఎలాగైనా అమ్మని రాత్రి జైల్లో పెట్టాలి, లాకప్లో పడుకోబెట్టాలి అని. అదే కేసులో మా పెద్దన్ని బయట చెట్టు కింద కూర్చోబెట్టారు, కానీ అమ్మని మాత్రం లాకప్లో వేయించారు. సో నేను అమ్మ అలాగే నిల్చున్నట్టు పచ్చి మంచినీళ్ళు లేకుండా రోజంతా ఉన్నాం. ఆఖరికి ఈవినింగ్ 6కి మా అడ్వకేట్ స్పెషల్ పర్మిషన్ తీసుకొని వచ్చి కోర్టులో కండిషన్ బెయిల్ తీసుకున్నారు. అప్పటికి రాత్రి 9 దాటింది. ఇలా చాలా మూమెంట్స్. కొన్నిసార్లు అయితే ఇంటి బయటకు ఎవరు వచ్చినా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయేవారు. సో అన్ని లైట్స్ ఆఫ్ చేసుకొని నేను అమ్మ ఇద్దరమే బెడ్రూమ్ బాత్రూంలో కూర్చునే వాళ్ళం. అండ్ అమ్మ ఎంత కష్టపడేదంటే ప్రతి పోలీస్ స్టేషన్కి తిరిగేది, ప్రతిసారి కోర్టుకి తిరిగేది, ఎంత ఏడవాలో ఏడ్చేది, కానీ కార్యకర్తల ముందు చాలా నిబ్రంగా ఉండేది. అది ఏడ్చినట్టు ఏ రోజు వాళ్ళు ఎవరికి చూపించుకోలేదు. నాన్న కోసం చాలా కష్టపడింది. నాన్న రాజకీయాల్లో ఆయన ఎదుగుదలకి చాలా సైలెంట్ పాత్ర పోషించింది అమ్మ. చాలా రోజులు ఇట్లా అక్రమ కేసులు పెట్టినప్పుడు కానీ తను ఒంటరిగా పోరాటం చేసింది. ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఎందుకంటే ఎవరు వచ్చినా వాళ్ళని లాకప్లో వేసేవాళ్ళు కాబట్టి చుట్టాలందరూ కూడా చాలా వరకు దూరంగా ఉండేవారు. అమ్మ, పెద్దనాన్న, బాపమ్మ, మేమే, మాకు మేమే, మాకు అమ్మ, అంతే. అంతకు మించి అది ఈరోజు చూసుకుంటే నాకు అనిపిస్తుంది, ఒక మహిళగా, ఒక గృహిణిగా, ఒక సాధారణ భార్యగా ఉన్న ఒక వ్యక్తి అంత పోరాట పటిమ ఎలా వచ్చిందో నాకు అర్థం కాదు. చాలా డెసిషన్స్ సింగిల్ హ్యాండెడ్గా తీసేసుకుంటుంది. ఇవాటికి కూడా దానికి నచ్చలేదు అని అంటే నచ్చలేదు అని చెప్పడానికి క్షణం కూడా సంకోచించదు. అది ఎవరైనా కానివ్వండి. నాన్న ఇన్ని రోజుల నుంచి ఇంత ధైర్యంగా పాలిటిక్స్ చేస్తున్నాడు అని అంటే ఒక్కరోజు కూడా అమ్మ మీద ఎలాంటి కలంకం రాలేదు అని అంటే కేవలం అమ్మ తన వాల్యూస్ని ఎక్కడా పొడగొట్టుకోకుండా తను ఎంత వాల్యుబుల్గా పెరిగిందో, ఎంత వాల్యూస్తో బతికిందో అలాగే రాజకీయాలు చేస్తూ వచ్చింది. అందుకని ఇంతమంది ప్రజల గుండెల్లో అది చిరస్థాయిగా నిలిచిపోయింది. మీరు నమ్మని ఒక విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి అంకుల్ విగ్రహాలు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అన్ని విగ్రహాలు సెకండ్ ఓపెన్ చేసింది అమ్మనే. సో థ్రూఅవుట్ ఆంధ్ర అండ్ తెలంగాణ అమ్మకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆంధ్రాలో ఆల్మోస్ట్ నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక చాలా తిరిగింది. చెప్పాను కదా, జగన్ గారి తర్వాత అన్ని విగ్రహాలు ఓపెన్ చేసిన ఘనత అమ్మదే. పావురాల గుట్టకెళ్ళి అక్కడ నివాళులు అర్పించుకొని అసలు తనకి సంబంధించిన మనుషులంటే తను పిచ్చి ప్రాణం పెట్టేస్తుంది. ఇలా చాలా మూమెంట్స్ ఫేస్ చేసి ఇవాళ స్థాయిలో ఉంది. ఎనీవేస్, కొన్ని విషయాలు నేను మీకు ఇంట్రెస్టింగ్గానే చెప్పానని అనుకుంటున్నా, కానీ అమ్మ అంటే ఒక శక్తి, అది నాకు నా బిడ్డ పుట్టాక అర్థమైపోయింది. అంతకుముందు అమ్మ వాల్యూ కొంచెం తెలిసింది, కానీ దాని తర్వాత చాలా తెలిసింది. ఇప్పటికీ కూడా ఏదైనా ప్రోగ్రాం ఉన్నా పొద్దున్న పోయి అమ్మ ఓపిక లేదే వచ్చేసాయనంటే మళ్ళీ ఈవినింగ్ హైదరాబాద్కి వచ్చి నా బిడ్డను చూసుకుంటుంది. షీ సచ్ ఎ గ్లామ్, యునో, గుడ్ లేడీ, గుడ్ మదర్, గుడ్ వైఫ్ అండ్ యునో వెరీ గుడ్ పొలిటీషియన్. ఎనీవేస్, నేను అమ్మకి చాలా తక్కువగా ఎక్స్ప్రెస్ చేసే వర్డ్, ఐ లవ్ యూ అమ్మ. నీ అంత గ్రేట్ పర్సన్ని ఇంకెప్పుడు చూడనేమో. నువ్వు ఇంకా గొప్ప రాజకీయ నేతగా ఎదగాలని, ప్రజలకి సేవ చేసుకోవాలని మా ఇంటి కోడలు, ప్రతి ఇంటి ఆడబిడ్డ అవ్వటం మా అదృష్టంగా భావిస్తూ నిన్ను 100 ఏళ్ళు చల్లగా ఉండాలని నా కోరిక.